पैके आ रोज इलागे ने मगुड़ एक्स्ट्रा चेस्ते नेने कसु तीरा पोड़चानु चेप्पम्मा आ दुर्मार्गुरालु निन्नु तातेनी एला बाधलु पेट्टिंदो एंत नरकं चूपिंचिंदो वाळ्ळकि चेप्पम्मा एवरु निन्नु चंपालनि चूसिंदि నీకేం భయం లేదమ్మా ఈ మామయ్య ఉన్నాడు ఎవ్వరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు చెప్పు చెప్పు తల్లి చెప్పమ్మా చెప్పమ్మా ఇప్పుడేమంటావమ్మా నువ్వన్నది నిజమే నీ మాట నేను నమ్మలేదు మరి జరిగిన దానికి ప్రత్యక్ష సాక్షి గౌరీ తనే చెప్తుంది కదా ఇప్పుడేం చెప్తావ్ అత్తయ్య దాన్ని చంపుతాను అంటే తప్పు చేస్తున్నాను అన్నారుగా నిజం తెలిసిన రోజు బాధపడతావు అన్నారుగా ఇదిగో నిజం ఆ నిజమే చెప్తుంది కదా ఎవరు చంపారు అని ఏమ్మా గౌరి ఏమైందమ్మా నిజం చెప్పమ్మా ఏంటమ్మా ఇంకా నిజం చెప్పమంటూ అంతేనండి అంతే ఎన్ని రోజులు శిరీష చేసినవన్నీ నా మీదేసి మాట్లాడింది గౌరీ కళ్ళు తెరిస్తే నిజం తెలుస్తుంది అంది ఇప్పుడు గౌరీ నిజం చెప్పాక ఇంకా నిజం చెప్పమ్మా అంటుంది ఎందుకత్తయ్య ఎందుకత్తయ్య నిన్నంటే మీకంత ద్వేషం చివరికి నా బిడ్డ నోటితో కూడా నన్ను దుర్మార్గురాలు అని చెప్పించాలని చూస్తున్నారు ఇంతకన్నా ఇంతకన్నా నన్ను చంపేయండి అత్తయ్య హాయిగా చచ్చిపోతాను ఆయన భారీగా వచ్చిన దగ్గర నుంచి అవమానాలు బాధలు తప్ప ఇంకేం మిగిలాయి తప్పు చేశానన్నారు భరించాను దుర్మార్గురాలు అన్నారు సహించాను చివరికి హంతకురాలని కూడా అన్నారు ఏదో ఒక రోజు నిజం తెలుసుకోకపోతారా అర్థం చేసుకోకపోతారా అని ఊరుకున్నాను కానీ ఇప్పటికి గౌరవ చెప్పినా కూడా నన్ను దోషిని చేయాలని చూస్తున్నారంటే నేను ఇంకేం చేయాలి చాలమ్మా చాలు తనని బాధపెట్టింది చాలు అసలు వెళ్ళిపోతానన్న దానివి మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి ఇంకా ఇలా బాధపెట్టడానికా నీకు మీ నచ్చపోతే నీకు నచ్చిన చోట ఉండు అంతే గాని కస్తూర్ని చెడ్డదాన్ని చేసి మమ్మల్ని ఇద్దర్ని విడదీయాలని చూడకు అసలేంటత్తయ్యా మీ బాధ శిరీష నాన్నం చంపిందని గౌరీ చెప్పినా ఇంకా శిరీష ఏ తప్పు చేయలేదని మమ్మల్ని నమ్మించాలని చూడాల్సిన అవసరం మీకేంటి అసలు శిరీష మీకేమవుతుంది ఇప్పుడు చెప్తున్నాను ఎవరు మా నాన్నం చంపారన్నది క్లియర్ ఇప్పటి వరకు నాలో కూడా చిన్న అనుమానం ఉండేది ఇప్పుడు అది క్లియర్ అయిపోయింది ఇంకా డౌటే లేదు నువ్వు కాదు కదా ఎవరు ఎవరు ఆ శిరీష చావుని ఆపలేరు అర్థమైందిరా అర్థమైంది దాని మత్తులోంచి మీరు ఈ జన్మకి బయటకు రాలేరు అది రానివ్వదు అలా నమ్మించారా పరిస్థితి ఇంతదాకా తీసుకొచ్చింది గౌరీ ఎందుకు ఇలా చెప్తుందో ఈ కాసేపట్లో అది ఏం మార్చేసిందో ఏమో గౌరీ చెప్పేది మాత్రం అబద్ధం చాలే పోమా ఇప్పటిదాకా అందరూ చెప్పింది అబద్ధం గౌరీ చెప్పిందే నిజమని చెప్పావు ఇప్పుడు గౌరీ చెప్పా కూడా అబద్ధం అని చెప్తున్నావు వెళ్ళిపోతాయా దాని దగ్గరికి వెళ్ళిపోతావుగా చెప్పు దానికి గౌరీ కూడా అదే చావాలని డిసైడ్ చేసిందని చెప్పు
దాన్ని ఎలాగైనా చంపుతానని చెప్పో. అది ఎక్కడ దాక్కున్నా ఎవర్ని అడ్డం పెట్టుకున్నా దాని చావు తప్పదని చెప్పు. దాని చేతిలో మోసపోయారని మీరు తెలుసుకునేలోపు అది మిమ్మల్ని కూడా ఏదో ఒకటి చేస్తుంది. అయినా మీరు మారు. నమ్మండి, దాన్నే నమ్ముకోండి. నిజం పక్కన నేనున్నాను, అబద్ధానికి అండగా మీరున్నారు. కానీ గెలిచేది నిజమే, నా కోడలే. నమ్ముకోండ్రా, దాన్నే నమ్ముకోండి. గౌరీ, 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 నాకు నాయనమ్మ కావాలి డాడీ. గౌరీ, నాకు నాయనమ్మ కావాలి. గౌరీ, ఊర్కోమ్మా, నాకు నాయనమ్మ కావాలి. నాయనమ్మ వస్తుందమ్మా. నాకు నాయనమ్మ కావాలి. నాయనమ్మ వస్తుందమ్మా. రండి స్వామి, రండి. ఎలా ఉన్నారు తల్లి? తామరికి తెలియందే ఉంది స్వామి. నమస్కారం స్వామి. ఇష్టవాంచ ఫల సిద్ధిరస్తు. అన్ని వాడిష్టంతో ఫలించాలని ఆశీర్వదిస్తే నా ఇష్టం ఫలించేది ఎప్పుడు స్వామి? నీకో ఇష్టము, నీ బిడ్డకో ఇష్టము ఉంటుందా తల్లి? నా బిడ్డకి ఏ విషయంలో అయినా నా ఇష్టమే తనిష్టం, ఒక్క విషయంలో తప్ప. ఏ విషయంలో నీ ఇష్టాన్ని కాదన్నానమ్మా? ఇంకే విషయంలో, పెళ్లి విషయంలో. దాని గురించా? ఇప్పుడు పెళ్లికేంటమ్మా తొందర? చూసారా స్వామి, ఇదే నా బాధ. వీడికి పెళ్లి చేసి భార్యా బిడ్డలతో సంతోషంగా ఉంటే చూడాలని నా ఆశ. వీడి పెళ్లి ఎప్పుడవుతుందో, ఆ పెళ్లి చూసే యోగం నాకుందో లేదో చెప్పండి స్వామి. అమ్మా, ఇప్పుడే నాకు పెళ్ళొద్దంటున్నానుగా, నా గురించి అడిగి స్వామీజీని ఎందుకమ్మా ఇబ్బంది పెడతావు? నాకే బాధ లేదు నాయనా, మీ అమ్మగారి బాధే నీకు అర్థమవుతున్నట్టు లేదు. మరి ఇప్పుడే నాకు పెళ్ళెందుకండి? ఈ ఊర్లో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వాడు అలాగే అంటాడు స్వామి. వాడిని బ్రతిమలాడి బ్రతిమలాడి నాకు ఓపిక నశించిపోయింది. అందుకే మిమ్మల్ని అడుగుదామని మీకు కబురు చేశాను. స్వామి, అమ్మ అలాగే అంటుంది, నా పెళ్లి గురించి నాకు ఎలాంటి ఆలోచన లేదు. అదే స్వామి వాడి వరస. ఆలోచన లేదు, ఆలోచన లేదు అంటూనే రోజులు గడిపేస్తున్నాడు. ఆ ఆలోచన వాడికొచ్చేదెప్పుడు? మా ఇంట్లో పెళ్లి బాజాలు మోగేదెప్పుడు? పెళ్లి ఘడియలు రాకపోవడం ఏంటమ్మా? వచ్చేసాయి. ఆ అమ్మాయితోనే మీ అబ్బాయి వివాహం జరుగుతుంది తల్లి.
నా లెక్క ప్రకారం ఆ అమ్మాయి ఈసరికే మీ ఇంటి వైపు రావడం మొదలై ఉండాలి. పడితే ఏమవుతుంది? వెళ్ళి తీసుకురాపో. వదిలే శిరీష. ఎందుకు వదలాలండి? దారం తీగి గాలిపటం పట్టం కూడా తప్పేనా? వద్దంటున్నాను కదా, వదిలే. మీ అన్నయ్య అంటే మీకు భయం, నాకెందుకు భయం? మా అక్క కోసం భయపడాల్సి వస్తుంది, లేదంటే నేనే వెళ్ళేవాణ్ణి. ఏం కాదు, మీరు వెళ్ళండి. శిరీష వద్దు. గాలిపటానికి కూడా అలా భయపడితే ఎలా అండి? మీరుండండి. అమ్మాయితోనే మీ అబ్బాయి వివాహం జరుగుతుంది, ఇది తథ్యం తల్లి. పోనీలేండి స్వామి, మీ మాటలు విన్న తర్వాత నా మనసుకి కాస్త ప్రశాంతంగా ఉంది. నా ఊర్లో పనుంది, వస్తాను స్వామి. పద నా ఇంట్లోకి రావద్దని చెప్పానా? నేనేం రాలేదు, ఈ గాలిపటమే రప్పించింది. రావడానికి ఏదో ఒక కారణం రెడీగా ఉంటుంది మీకు. పిల్లలు ఆడుకుంటుంటే గాలిపటం తెగి మీ ఇంట్లో పడింది, అది కూడా తప్పేనా? మాట్లాడకుండా ముందు బయటికి వెళ్తావా లేదా? గాలిపటం తీసుకుని వెళ్ళిపోతాను. ఆగో! గాలిపటం కావాలా గాలిపటం?
తీసుకుపో. ఇంకొకసారి ఇక్కడ కనిపించు, చెప్తా నీ సంగతి. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు అశ్విని. హరిగారి కోసం వచ్చాను. నేనే హరిని. మీరే హరిగారని మీ పర్సనాలిటీ చెప్తోందిలేండి. ఏ పని మీద వచ్చారు? మీ పని మీద వచ్చాను. అదే, కంప్యూటర్ టీచర్ కావాలని ఈడీ గారిని అడిగారట కదా. ఓహో, మీరు టీచరా? మా ఊరి పిల్లలకు కూడా, సిటీలో పిల్లలకు సమానంగా ఇప్పటి నుంచే కంప్యూటర్ టచ్ ఉంటే మంచిదనిపించింది. అందుకే మీ ఈడీఓ గారితో ఎవరైనా కంప్యూటర్ టీచర్ ఉంటే పంపించమని చెప్పాను. మీరు అడిగాక పంపించకుండా ఉంటారా? అది వారి అభిమానం. మిమ్మల్ని అభిమానించిన వాళ్ళు ఎవరుంటారు? ఎవరైనా అభిమానించాల్సిందే. మీకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరొక్కరే నాకు ఇక్కడ పరిచయం. వచ్చే వరకు మీ పేరు పరిచయం, వచ్చాక మీరు పరిచయం అయ్యారు. మరి ఉండడానికి? మీకు అనుకూలంగా ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను. అంటే మీరు ఒంటరిగా? తోడు మీరుంటారుగా. అదేనండి, ఈ ఊర్లో ఎవరికైనా మీరు అండగా ఉంటారంటగా, అందుకే మీరున్నారుగా అన్నాను. ఓహో, మరి మీరు మా తోట బంగళాలో ఉండగలరా? చెప్పాను కదండి, మీ ఇష్టమే నా ఇష్టం. మీరు ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటాను. మంచిది. సింహ అన్న, టీచర్ గారికి మన తోట బంగళా చూపించి కావలసిన ఏర్పాట్లు దగ్గరుండి చేసిరా. సరే అన్న, పదండి. వెళ్ళొస్తానండి. మంచిది. ఇదేనండి మీరుండబోయే ఇల్లు. చాలా బాగుందండి. హరిగారిది మంచి టేస్టే. అంటే ఇల్లు చాలా బాగుంది అంటున్నాను. మా అన్న పద్ధతిగా ఉంటాడు, ఆయన ఉండే ఇల్లు కూడా పద్ధతిగానే ఉంటుంది. అంటే హరిగారు ఇంట్లో కూడా ఉంటూ ఉంటారా? అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఉంటారు. ఒక్కరేనా? ఒక్కరేనా అంటే అదే, ఒక్కరే వస్తారా లేక ఫ్యామిలీతోనా అని. మా అన్నకి ఇంకా పెళ్లి కాలేదు. అవునా? నాకు తెలియదు కదా. మీరు టీచర్, మీ స్కూల్ గురించి, మీ దగ్గర చదువుకునే పిల్లల గురించి తెలుసుకుంటే చాలు. నాకు నీడనిచ్చే మనిషి గురించి తెలుసుకోవాలి కదా. హరిగారికి బాగా ఇష్టమైన విషయాలేంటి? మా అన్నకి ఊరంటే బాగా ఇష్టం. మంచిగా బ్రతికేవాళ్ళంటే ఇష్టం, మంచిగా బ్రతకటం ఇష్టం. గొప్ప లక్షణాలు చాలా ఉన్నాయి. అందుకే ఈ ఊరు మా అన్నం దేవుడు అంటుంది. ఆ దేవుణ్ణి దెయ్యం చేయడానికే నేనొచ్చాను. ఒక్క నిమిషం.
ఇప్పుడే గృహప్రవేశం అయ్యింది. వచ్చిన పని మొదలు పెట్టడానికి టైం పడుతుంది. అడుగు పెట్టావుగా, అది చాలు. ఆ అడుగు ఆ హరి పతనానికి తొలి అడుగు. త్వరగా వచ్చాక మిగిలిన విషయాలన్నీ మాట్లాడుకున్నాం. అలాగే హరి మనిషి వచ్చున్నాడు, అతన్ని పంపించి వస్తాను. ఇక మీరు వెళ్ళి రావచ్చు. ఫోన్లో ఎవరు? తెలిసిన వాళ్ళు. ఈ ఊర్లో ఎవరు తెలియదన్నారుగా. ఈ ఊరు వాళ్ళని ఎవరు చెప్పారు? ఇంతకు ముందు నేను పనిచేసిన స్కూల్ వాళ్ళు. సరే, ఏం అవసరమైనా నాకు కబురు చేయండి. అలాగే వస్తాను. ఒకసారి వీలు చూసుకుని హరిగారిని రమ్మని చెప్పండి. ఎందుకు? నా గురించి ఇంత శ్రద్ధ తీసుకుంటున్న ఆయనకి నా చేతితో కాఫీ ఇచ్చి మర్యాద చేసుకుందామని. అలాగే. వీడేదో కొంచెం తేడాగా ఉన్నాడు. వీడితో జాగ్రత్తగా ఉండాలి. అయినా హరినే టార్గెట్ చేశాక వీడిదే ఉంది.